నమస్తే, వెల్కమ్ టు దేశం టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ. కృష్ణప్రసాద్ ఐపీఎస్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పోలీసు ఉన్నత అధికారిగానే కాక మానవతావాదిగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు. ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మైలురాళ్లను అధిగమించారు. పోలీసు ఉన్నత అధికారిగానే కాక ప్రజల్లో ఒకరిగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు డీజీపీ కృష్ణప్రసాద్. ఆయన సాధించిన విజయాలను ఇవాల్టి దేశం టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీలో చూద్దాం. నాకు కుల మత పదవులు ముఖ్యం కాదు, ప్రజలు చెల్లించే పన్నులను జీతంగా తీసుకుంటున్నా, అది వారి రెక్కల కష్టం. నా పరిధిలో నేను ఎంత మేరకు సేవ చేస్తున్నానన్నదే ముఖ్యం. ప్రజల గుండెల్లో ఇంత చోటు దక్కితే చాలు, అదే నాకు పెద్ద అవార్డు రివార్డు అని. ఇవి అక్షరాల డీజీపీ కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు. నాకు కుల మత పదవులు ముఖ్యం కానే కాదు, ప్రజలు చెల్లించే పన్నులను జీతంగా తీసుకుంటున్నారు, అది వారి రెక్కల కష్టం. నా పరిధిలో నేను ఎంతవరకు సేవ చేస్తున్నాననేదే ముఖ్యం. ప్రజల గుండెల్లో ఇంత చోటు దొరికితే చాలు, అదే నాకు అవార్డు, అదే నాకు రివార్డు కూడా. ఎంత ఉన్నత పదవులు చేపడితే అంత లాభపడచ్చు. ప్రజలతో, ప్రజల కష్టాలతో మాకెందుకు అనుకునే అధికారులు ఉన్న ఈ రోజుల్లో డీజీపీ కృష్ణప్రసాద్ వంటి అధికారి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నారు ప్రజలు. ఆయన విధులు నిర్వహించిన ప్రతి చోట తన దిగువ ఉద్యోగస్తులతో పాటుగా అక్కడి ప్రజల మన్ననలు అందుకుంటూ దిగ్విజయంగా ముందుకు కదిలారు డీజీపీ కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ బాధ్యతలు చేపట్టిన ప్రతి చోట విధులు నిర్వర్తించడంలో ఎంతగా శ్రద్ధ వహించేవారో, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారి పట్ల సింహ స్వప్నంలో వ్యవహరించేవారు. అసాంఘిక శక్తుల ఏరివేతకు కంకణం కట్టుకుని వారిని కటకటాల పాలు చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు కృష్ణప్రసాద్ ఐపీఎస్. ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి అక్కడ గూండాయిజం, రౌడీయిజం యథేచ్ఛగా రాజ్యమేలుతుంది. ప్రజా ధన మాన ఆస్తులకు నష్టం కలిగిస్తూ వారి ప్రాణాలను హరిస్తూ ప్రజలను, అదేవిధంగా పోలీసులను సైతం బెదిరింపులకు గురి చేస్తూ యథేచ్ఛగా చలామణి అయ్యేవారు. అయితే అక్కడి పరిస్థితులను గమనించిన అప్పటి పోలీస్ కమిషనర్ కృష్ణప్రసాద్ లా ఆర్డర్ ను పద్ధతులు పెట్టాలని భావించి అందుకు అనుగుణంగా బావులు కదిపారు. రౌడీ గూండాయిజానికి గల మూల కారణాలపై అధ్యయనం చేసి వాటి కట్టడి దిశగా అడుగులు వేశారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించి రౌడీ గూండాయిజాల పీచమణిచి ప్రజాశాంతి నెలకొల్పడంలో సఫలమయ్యారు ప్రస్తుత డీజీపీ కృష్ణప్రసాద్. స్వతహగా అపర చాణుక్యుడిగా పేరొందారు డీజీపీ కృష్ణప్రసాద్. వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత, నిజాయితీలే కృష్ణప్రసాద్ ను ఈ స్థాయిలో నిలిచేందుకు కారణమనడంలో అతిశయోక్తి లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఆయన తలచిన ప్రతి కార్యాన్ని త్రికరణ శుద్ధితో పూర్తి చేశారు కృష్ణప్రసాద్. చిన్ననాటి నుండి సామాజిక స్పృహ, సేవా దృక్పథం కలిగిన కృష్ణప్రసాద్ ఆయన బాధ్యత చేపట్టిన ప్రతి చోట ప్రజల సంక్షేమం కోరుకున్నారు. ఇలా వారు శాఖపరంగా అనేక అంశాలలో తలమునకలై అవిశ్రాంతంగా పనిచేస్తున్నప్పటికీ వారిలో ఉన్న సేవానిరతి సమాజంలోకి కూడా తొంగిచూస్తూ ఉంటుంది. ఇతరులకు పరోపకారం చేయడం తప్ప హాని తలపెట్టని ఆయన నిర్మల మనసు అనుక్షణం ప్రజా శ్రేయస్సును కోరుకుంటుంది. అధికారిగా కాకివనంలో 1988 కామారెడ్డి ఏఎస్పీగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం డీజీపీగా రైల్వే అండ్ రోడ్ సేఫ్టీలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, అవరోధాలను అధిగమించి దీక్షాబద్ధుడై అనుకున్న లక్ష్యాలను చేరుకోగలిగారు కృష్ణప్రసాద్. వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేసిన ఆయన ఆయా శాఖల్లో ఎన్నో సంచలనాత్మకమైన మరియు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించారు. తీవ్రవాద ప్రాబల్యమున్న ప్రాంతాల్లో సైతం సమర్థవంతమైన విధులు నిర్వహించి సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించారు కృష్ణప్రసాద్. ప్రజల్లో శాంతి భద్రతల పరిరక్షణ భరోసాను కల్పించి కాకి యూనిఫారం కీర్తిని ఇనుమడింపజేసిన
ఉత్తమ అధికారి డీజీపీ కృష్ణప్రసాద్. ఇలా చెప్పుకుంటూ పోతే డీజీపీ కృష్ణప్రసాద్ ప్రయాణం ఇంతటితో పూర్తయ్యేది కాదు. అపారమైన మేధాశక్తి కలిగిన డీజీపీ కృష్ణప్రసాద్ అటు పోలీసు శాఖకు మరియు ప్రజలకు మార్గదర్శిగా నిలిచారు. ఆచరణాత్మకమైన మరియు అభినందనీయమైన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందజేసింది. ఇది ఇవాల్టి దేశం టీవీ న్యూస్ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దేశం టీవీ న్యూస్. అవర్ కంట్రీ అవర్ వాయిస్.